గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ ఉదయం మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో హాలిడే గమనిస్తున్నాం. జపాన్, సౌత్ కొరియా, చైనా ఇటువంటి దేశాల్లో లోకల్ హాలిడే కారణంగా మార్కెట్స్ పనిచేయట్లేదు. హ్యాంగ్సెంగ్ ట్రేడ్ అవుతుంది కానీ చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మోర్ దాన్ 1% నష్టాలు హ్యాంగ్సెంగ్ ఇండెక్స్లో కనిపిస్తున్నాయి. సో చైనా యుఎస్తో జరగాల్సిన ట్రేడ్ టాక్స్ను రద్దు చేసుకుంది అన్న వార్తలతో హ్యాంగ్సెంగ్ ఇండెక్స్లో మనం నష్టాలు గమనిస్తున్నాం. ఇండియన్ మార్కెట్స్ మనకు గ్లోబల్ క్యూస్తో సంబంధం లేదు ప్రస్తుతానికి. డొమెస్టిక్ క్యూస్ చాలా ఉన్నాయి. సో ఒక సంక్షోభం లాంటి పరిస్థితి మనం ఫ్రైడే రోజు గమనించాం. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 400 పాయింట్లు పతనం అయింది నిఫ్టీ. సో ఒక డెట్ మార్కెట్ క్రైసిస్ లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఐలాండ్ ఎఫెస్తో స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అనేది. సో ఐలాండ్ ఎఫెస్ భవిష్యత్తు మీద, అలాగే డిహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అవుతోంది అన్న రూమర్స్, ఇలాంటివన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ క్రైసిస్, ఎస్ బ్యాంక్లో లీడర్షిప్ క్రైసిస్, ఇవన్నీ మొత్తం మీద మార్కెట్స్ను అతలాకుతలం చేశాయి. ఫ్రైడే రోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకసారిగా అన్ని కౌంటర్స్లోనూ మనం అమ్మకాలు గమనించాం. సో ఫ్రైడే రోజు పరిస్థితి అనేది ఆ స్టాక్ ఈ స్టాక్ అని లేదు, బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి డిహెచ్ఎఫ్ఎల్ వరకు ఆల్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం గమనించాం. సో మార్ట్గేజ్ లెండర్స్కి లిక్విడిటీ ప్రాబ్లం ఎదురైంది అని వార్తలు వచ్చాయి. మార్ట్గేజ్ లెండర్స్ అంటే ఎవరైతే ఆస్తి తనఖా పెట్టుకొని, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లాంటివి ఆస్తి తనఖా పెట్టుకొని లెండింగ్ చేస్తూ ఉంటారో అటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా లిక్విడిటీ ప్రాబ్లం ఎదురైంది అన్న వార్తలతో, ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఒక దశలో మనం డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్ 55% నష్టపోవడం చూసినా, అక్కడి నుంచి ఆఫ్కోర్స్ కొద్దిగా కోలుకొని 42% నష్టంతో క్లోజ్ అయింది. సో బట్ డిహెచ్ఎఫ్ఎల్ మేనేజ్మెంట్ టీవీ తెరల మీదకి వచ్చి మాకు ఏమి ఇబ్బంది లేదు, మేము శుభ్రంగా ఉన్నాం, కాన్ఫరెన్స్ కాల్స్ కూడా పెట్టారు, ఏమి ఇబ్బంది లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఉపయోగం లేకపోయింది. బట్ మళ్ళీ ఈ ఉదయం కొద్దిగా కోలుకునే అవకాశం కనిపిస్తుంది డిహెచ్ఎఫ్ఎల్ లాంటి కంపెనీస్, ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది డిహెచ్ఎఫ్ఎల్ది. అలాగే రేటింగ్ సంస్థలు కూడా AAA రేటింగ్ని రీఎఫర్మ్ చేశాయి. మళ్ళీ AAA రేటింగ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అంటూ చెప్పడం జరిగింది. గతంలో ఐలాండ్ ఎఫెస్కి ఒకసారిగా AAA నుంచి BB అంటే ఆల్మోస్ట్ ఇది డిఫాల్ట్ అవుతుందన్న రేటింగ్ డౌన్ గ్రేడ్ అవడం చూసాం. బట్ డిహెచ్ఎఫ్ఎల్ విషయంలో అలా జరగడం లేదు. ఏదైతే గతంలో ఉన్న రేటింగ్ ఉందో దాన్నే నిలబెట్టుకోగలిగింది కంపెనీ. కాబట్టి కొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో ఈ మార్నింగ్. సో ఇండియాబుల్స్ హౌసింగ్ కావచ్చు ఆర్ డిహెచ్ఎఫ్ఎల్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనం ఫ్రైడే రోజు మనం గమనిస్తే డిహెచ్ఎఫ్ఎల్, రిలయన్స్ క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, శ్రే ఇన్ఫ్రా, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, అలాగే ఎంఎండ్ఎం ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్స్, హెచ్డిఎఫ్సి, ఇలా ఆ కంపెనీ అంటే ఏం లేదు, గ్రూప్ ఫైనాన్స్, ఇలాంటివన్నీ కూడా భారీగా నష్టాలతో క్లోజ్ కావడం అనేది మనం గమనించాం. సో మేబీ ఆర్బీఐ, సెబీ రంగంలోకి దిగుతున్నాయి. ఆర్బీఐ ముఖ్యంగా ఐలాండ్ ఎఫ్ఎస్ సంబంధించి ఒక రివైవల్ ప్లాన్ను సబ్మిట్ చేయమని షేర్ హోల్డర్స్ని అడిగింది. ఎవరు షేర్ హోల్డర్స్ అంటే ఎల్ఐసి, ఎస్బీఐ, అలాగే హెచ్డిఎఫ్సి అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. వీటితో పాటు జపాన్కి చెందిన ఓరిక్స్ అనే ఒక కంపెనీ కూడా ఇందులో షేర్ హోల్డర్. ఇప్పుడు ఓరిక్స్ మెజారిటీ స్టేక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో మనకు వార్తలు రావడం చూస్తున్నాం. సో మేబీ ఒక మోస్తరుగా పరిస్థితి చక్కబడే అవకాశం కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రూటల్ కరెక్షన్ అనేది మనం గమనించాం. మనం జూలై ఆగస్టులో కనుక ఏదైతే ర్యాలీ చూసామో అక్కడ నుంచి నిఫ్టీలో, సెన్సెక్స్లో 50% రిట్రేస్మెంట్ వచ్చేసింది. సో ఫ్రైడే రోజు అయితే 66% రిట్రేస్మెంట్ కూడా చూసాం మనం. సో 200 డే మూవింగ్ యావరేజ్ 10,750 దగ్గర ఉంది. దాన్ని ఏమైనా టెస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా మనకు ఫ్రైడే రోజు కనిపించాయి. బట్ అంత అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. కొద్దిగా ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ లోవర్ బాటమ్ ఫామ్ అయింది అనే వార్తలు కూడా ఒక ఎనాలిసిస్ తర్వాత రాజేంద్ర గారు చెప్తారు దానికి సంబంధించి. సో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇటువంటి నెగిటివ్ ఒకసారిగా సెంటిమెంట్ చాలా చాలా నెగిటివ్గా మారింది. అండ్ ఇది మెషిన్ ట్రేడింగ్ యుగం. సో మెషిన్స్కి అది ఇది అనే ఆలోచన ఉండదు. వాటికి ఏదైతే ప్రోగ్రామ్ రాసిపెట్టి ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ప్రకారం ట్రేడింగ్. ఫ్రైడే రోజు మనం సెల్లింగ్కి మెషిన్ సెల్లింగే మనం ప్రధాన కారణంగా చెప్పాలి, ఎందుకంటే సెంటిమెంట్లో ఇంకా అంత నెగిటివ్ మనకు కనపడలేదు. కానీ ఒక్కసారిగా అమ్మకాలు రావడం, మళ్ళీ అట్ ది సేమ్ టైం తర్వాత కొంత రికవరీ రావడం కూడా అంతా బికాస్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెషిన్స్. సో వాటికి రాసిపెట్టున్న అల్గారిథం ప్రకారం అవి
ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. సో హెచ్ఎన్ఐ సెల్లింగ్ కొంత కారణమైంది, అలాగే మార్జిన్ రికాల్స్ కొంత కారణమయ్యాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కదా, అలాంటి ఎఫెక్ట్ మనం మార్కెట్స్లో చూస్తూ ఉన్నాం. కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పడింది కదా అని కొనే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. పరిస్థితి చక్కబడింది అన్న నమ్మకం కుదిరిన తర్వాతే బయటికి వెళ్దాం. ఏమి మునిగిపోయిందేం లేదు, మేబీ లోవర్ లెవెల్స్ దగ్గర పట్టుకోలేకపోయి ఉండొచ్చు, అంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏం లేదు. క్యాపిటల్ ప్రిజర్వేషన్, క్యాపిటల్ని కాపాడుకోవటం, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యమైన అంశం, దానికి ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత మనం ర్యాలీస్ గురించి, లాభాల గురించి ఆలోచిద్దాం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ మనం ఫ్రైడే రోజు చూసాం. ఈ మార్నింగ్ కూడా ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే కొంత వీక్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. బట్ ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ లో ఏం చేయాలి ఈ సమయంలో? యా ప్రాబ్లీ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ స్ట్రాంగ్ చార్ట్స్ అండ్ బ్రాండ్స్, వీటిల్లో మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మనం లాస్ట్ టైం కూడా చూసాం, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లో ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్లే ఆల్వేస్ మనం తీసుకుంటాం, మ్యాగీ ఇష్యూ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 30-40-50-30% పడ్డట్టు చూసాం మనం దాన్ని. సో విత్ ఇన్ 1-2 ఇయర్స్ మళ్ళీ అది ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు గుడ్ స్టాక్స్ ని అండ్ గుడ్ బ్రాండ్స్ ని డెఫినెట్లీ వీ షుడ్ బై అండి. సో నా ఉద్దేశంలో బజాజ్ ట్విన్స్ లో మనకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. అగైన్ మేబీ ఫ్రైడేస్ లో వచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్, రెండు స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద కూడా రావటం చూసాం. మేబీ ఒక 300-400 మేబీ 500 పాయింట్స్ డిప్స్ వస్తే కనుక బజాజ్ ట్విన్స్ లో డెఫినెట్లీ ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ బయింగ్. ఓన్లీ మనకి ఏంటంటే క్రైటీరియా అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి మనకి. ఈ క్రైసిస్ అంతా అయిపోయి మళ్ళీ ప్రాబ్లీ ఇట్ మే టేక్ అనదర్ 3 మంత్స్. సో ఇప్పుడు ప్రీవియస్ లోస్ మళ్ళీ వస్తాయా ఫ్రైడేస్ లో, మేబీ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే చార్ట్స్ ఎప్పుడైతే 1 పాయింట్ ని మనకి ఇండికేట్ చేస్తే ఇంతవరకు లో వచ్చింది అని, సో ఆ లో విజిట్ చేసే ప్రయత్నం మళ్ళీ ఆల్ స్టాక్స్ కూడా చేసే పాసిబిలిటీ ఉంది. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ రష్ అప్ అయ్యి కొనాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి నెక్స్ట్ 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ కాపీ అట్లీస్ట్ 7-8 మంత్స్ ఎప్పుడైతే ఎలక్షన్ ఇయర్ ఇది, సో టిల్ మే విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మనం గతంలో కూడా చూసాం ఒక 3-4 మంత్స్ ఆర్ 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే టెక్స్టైల్ స్టాక్స్ క్రాక్ అయ్యాయో, ఐ థింక్ సెంచురీ టెక్స్టైల్ ఆల్మోస్ట్ 1450 నుంచి 950 2 డేస్ లోనే బర్తన్ చేసాం. అండ్ 950 దగ్గర స్టెబిలైజ్ అయ్యి ప్రాబ్లీ అది ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంది, 750 టు మేబీ 1100 ఆ రేంజ్. సో అలాంటి రేంజెస్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్పేస్ క్రాక్ అయింది కాబట్టి అది కూడా ఒక రేంజ్ ఐ థింక్ చూసుకునే ప్రయత్నం చేస్తుంది. సో డెఫినెట్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో మనం లాంగ్ టర్మ్ కోసం కొనే ప్రయత్నమే చేయాలి. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ 9951 నుంచి ఏదైతే 11751 ర్యాలీ చూసామో లాస్ట్ 5-6 మంత్స్ లో, సో ఆల్మోస్ట్ మనకి 40% రిట్రేస్మెంట్ అయిపోవడం చూసాం ఫ్రైడే ఫాల్ కి. సో 50% మనం రిట్రేస్మెంట్ చూసుకుంటే కనుక దట్ ఈస్ అరౌండ్ 10,740. సో ఆల్మోస్ట్ మనకి 200-డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది. ఫ్రైడే మనం 10,866 లో విజిట్ అయ్యి 11,143 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇప్పుడు మనకి 11,406 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ రెసిస్టెన్స్ గా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. సో అన్లెస్ 11,406 దాని అబౌవ్ అట్లీస్ట్ 3 డేస్ ట్రేడ్ అవుతే తప్ప ఐ థింక్ ఫ్రెష్ లాంగ్స్ అనేది షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ ఎవరు క్రియేట్ చేసే ప్రయత్నం చేయరు. సో నా ఉద్దేశంలో 11,450 అబౌవ్ 1-2 డేస్ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకుంటాం. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం పదే చెప్తున్నాం, ప్రాబ్లీ వీకెస్ట్ అమాంగ్ ద యూనో ఇండిసెస్ అని. సో నిన్న ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చేసాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 66% ఆఫ్ ద రీట్రేస్మెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో 23,605 నుంచి 28,203 వరకు పెరిగింది లాస్ట్ 5 మంత్స్ లో. సో ఆల్మోస్ట్ 66% రీట్రేస్ అయింది. సో ఇది డెఫినెట్లీ ఇంకా వీక్ గా ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. 26,114 మనకి 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. సో స్టిల్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ ర్యాలీస్ గా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని స్టాక్స్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ బ్యాంక్ లాంటివి ఇంకా అండర్ పర్ఫార్మ్ చేస్తే కనుక 100% రిట్రేస్మెంట్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో నాట్ టు స్కేర్ యూ, ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు 25,000 రావటం చూసాం. సో అక్కడ నుంచి వీఆర్ గాట్ అబౌట్ 1,000 పాయింట్స్ ఫ్రమ్ 25,000 అంటే ఫ్రైడే లో నుంచి ఐఎమ్ టాకింగ్. సో కరెంట్ క్లోజింగ్ నుంచి చూస్తే కనుక 2,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాసిబిలిటీ ఉందా? మేబీ ఎస్ అనే చెప్పొచ్చు, ఇన్ కేస్ ఫినాన్షియల్స్ ఇంకా డిటోరియేట్ అయ్యి ఇంకా లోవర్ లెవెల్స్ వస్తే కనుక. సో ఈ నేపథ్యంలో దేర్ ఇస్ నో హరీ టు ఇన్వెస్ట్ డెఫినెట్ గా. సో బట్ డెఫినెట్ గా స్ట్రాంగ్ చార్ట్స్, స్ట్రాంగ్ బ్రాండ్స్ ని ఈ టైంలో ఇన్వెస్ట్ పిక్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటాయి. సో 5 కీ ఫ్యాక్టర్స్ టు వాచ్. ఎన్బిఎఫ్సి షేర్స్ లో ఇవాళ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడ తాగుతుందా, అలాగే క్రెడిట్ మార్కెట్ లో మనం ఈల్డ్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. బాండ్ ఈల్డ్స్ కనుక పెరుగుతూ ఉంటే మంచిది కాదు.
సో మనం డిహెచ్ఎఫ్ లాంటి కేసులు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఐల్యాండ్ ఎఫ్ఎస్ పరిస్థితి ఏం కాబోతుంది, ఐల్యాండ్ ఎఫ్ఎస్ ఫ్యూచర్ ని రెగ్యులేటర్స్ ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది గమనిస్తుండాలి. అండ్ ప్రభుత్వం ఏదైనా జోక్యం చేసుకుంటున్నా, ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏమి ఇబ్బంది లేదు అంటూ స్టేట్మెంట్లు ఇస్తే మళ్ళీ మార్కెట్స్ కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడిటీ పరిస్థితి ఏ విధంగా మారుతుంది, ఈ అంశాలన్నీ మనం గమనిస్తూ ఉండాలి మార్కెట్స్ లో. నాట్ జస్ట్ గోయింగ్ బై ది ఇండెక్స్ మూవ్మెంట్స్ లేకపోతే స్టాక్ మూవ్మెంట్స్ మాత్రమే గమనిస్తూ ఉంటే లాభం లేదు. సో ట్రేడర్స్ ఎటువంటి సలహా ఇస్తున్నారు వాళ్ళు? ట్రేడింగ్ పరంగా మనం చూస్తున్నాం చాలా వొలటాలిటీ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్నాం, లాస్ట్ వన్ మంత్ గా చూస్తున్నాం అండి. కంటిన్యూగా మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నుంచి రికవరీ కావడం పాజిటివ్ అంశం. అయితే ఎఫ్ అండ్ ఓ డేటా పరంగా చూస్తే మనకి లో నుంచి రికవరీ అయినా కూడా ఫ్రెష్ లాంగ్స్ అనేది కూడా ఏం కనపడలేదు. చాలా వరకు షార్ట్ కవరింగ్ కనపడింది లేదా మనకి లాంగ్ అన్వైండింగ్ కనపడింది. కాబట్టి ఎవరు కూడా ఈ లెవెల్లో ఫ్రెష్ లాంగ్స్ కి నెక్స్ట్ మంత్ మనకి క్యారీ చేయలేకపోతున్నారు. కాబట్టి కొంచెం మార్కెట్ హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉండొచ్చు. బట్ ఈ 4-5 రోజులు మాత్రం ఇటువంటి సెల్లింగ్ ఉండొచ్చు. బట్ నెక్స్ట్ సిరీస్ లో కొంచెం మార్కెట్ లో ఒక ర్యాలీ అనేది, షార్ట్ కవరింగ్ ర్యాలీ కావచ్చు, తర్వాత కొన్ని స్టాక్స్ అయితే బాగా ఈ మధ్య కాలంలో బాగా వీక్ అయినాయి, అటువంటి స్టాక్స్ లో బయింగ్ ఫ్రెష్ బయింగ్ రావచ్చు. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసము టిప్స్ వచ్చినప్పుడల్లా కూడా అరవిందో ఫార్మాని బై చేసుకోమని చెప్తాను. ఈవెన్ ఇంట్రాడే కూడా ఈ రోజు ప్రయత్నం చేయొచ్చు. 7:55 ఇంట్రాడే వాళ్ళు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 7:60 పైన సస్టైన్ కాగలిగితే అది 7:72-7:74 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. పొజిషనల్ ట్రేడర్స్ అయితే 780 ప్లస్ టార్గెట్స్ గా మనకి దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకా మిగతా మెజారిటీ స్టాక్స్ నేను లాస్ట్ ఒక వన్ మంత్ గా క్లియర్ గా చెప్తూనే ఉన్నాను, సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తున్నాను. మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ మనకి చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ప్రాఫిట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా హై బీటా స్టాక్స్ ఒకటి, తర్వాత ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఒకటి, ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి, ఈ మూడు సెక్టార్ చెందిన స్టాక్స్ ని సెల్ అండ్ ర్యాలీస్ గా చెప్తాను. అందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ ని 324 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమని చెప్తాను. 312-308 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఇండిగో ఒకటి, లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇది లో నుంచి బాగా రికవరీ కావడం చూసాము. షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇందులో వచ్చింది. అయితే మళ్ళీ ఈ రోజు ఇందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి హయ్యర్ లెవెల్స్ లో కనపడుతుంది. 906 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 882-860 ఆ లెవెల్స్ ని ఫ్యూ డేస్ లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నిఫ్టీకి 11,200 క్లోజర్ గా అక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ రాను రోజుల్లో 25,200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం కాసేపు రిటర్న్ తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ సూచించే అంకెను బట్టి చూస్తే మార్కెట్స్ ఇవాళ కూడా కొంత వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఎటువంటి ఓపెనింగ్ మార్కెట్ ఇవ్వబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనకు అర్థమవుతుంది. సో ఇలాగా కొన్ని ఈమెయిల్ సందేహాలు గమనిద్దాం. ఎక్కువ మెయిల్స్ ఇవాళ వచ్చిన వాటిలో ఇప్పుడు దాకా ఇందులో గమనిస్తూ ఉంటే ప్రవీణ్ రెడ్డి కూడా అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ కాంట్రా బెట్గా ఎంటర్ కావచ్చా? సో ఎస్ బ్యాంక్ ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎస్ బ్యాంక్లో మనకు ప్రమోటర్ సీఈఓగా కొనసాగే అవకాశాలు ఇక ఎలాగూ లేవు. ఆర్బీఐ దిగిపోమని చెప్పింది. సో జనవరి వరకు మాత్రం ఆయన సీఈఓగా ఉంటారు, తర్వాత కొత్త వారిని సీఈఓగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్ బ్యాంక్కి మార్కెట్ ఎప్పుడు ఒక పాజిటివ్ వ్యూతో ఉండేది. సో లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇది మారిపోయింది, ఆ పరిస్థితి తగ్గిపోయింది. సో ఎస్ బ్యాంక్ అంటే రాణా కపూర్, రాణా కపూర్ అంటే ఎస్ బ్యాంక్. ఆ పరిస్థితి ఇకపై ఉండబోదు. ఎందుకంటే ఎప్పుడైతే డైవర్జెన్స్ ఆఫ్ అసెట్స్ని ఆర్బీఐ గుర్తించిందో, అంటే బ్యాంక్ స్టాండర్డ్ అసెట్స్గా డిక్లేర్ చేసిందని ఆర్బీఐ ఎంపీఎస్గా గుర్తించిందని అడిగింది. సో అది కూడా చిన్న మొత్తం కాదు, 6,355 కోట్ల రూపాయలు. అసలు అక్కడ అసలు వివాదం అక్కడే ప్రారంభమైంది. అప్పటి నుంచే రాణా కపూర్ని ఒక కన్యస్ ఉంచింది ఆర్బీఐ. యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ కావచ్చు, ఆర్ రాణా కపూర్ ఆఫ్ ఎస్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళని ఇక మీరు ఉండడానికి వీల్లేదు, కంటిన్యూ కావడానికి వీల్లేదు అంటూ ఆర్బీఐ చెప్పేంత వరకు పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ అండ్ కొత్త సీఈఓ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, పాత పరిస్థితి కొనసాగుతుందా, అదే కైండ్ ఆఫ్ గ్రోత్ మనం గమనిస్తాం లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు ఎస్ బ్యాంక్ సంబంధించి.
అవన్నీ క్లియర్ కాకుండా మనం ఏదో జస్ట్ ఊరికే ఒక కాంట్రా పెట్టుకుంది నేను కొనుక్కుంటాను అంటే మీ ఇష్టం, రిస్క్ ఈజ్ యువర్స్, బట్ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా మనకు ఎస్ బ్యాంక్ మాత్రమే కొనుక్కోవాలనే ఉంది. దేర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ బ్యాంక్స్ అవైలబుల్ అట్ ఏ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. రాబోయే రోజుల్లో మరింత అట్రాక్టివ్గా కూడా వాల్యుయేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఎస్ బ్యాంక్ సంబంధించి మాత్రం ఎవరు లీడర్షిప్ ప్లేస్లోకి వస్తున్నారు అన్నది గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం అనేది తెలివైన పని అవుతుంది. తర్వాత మెయిల్ చూద్దాం. నాగబాబు అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్ కొన్నారట 486, అలాగే పిడిలైట్ 900 కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ హెచ్డిఎఫ్సి లైఫ్? యా, హెచ్డిఎఫ్సి లైఫ్ విషయానికి వస్తే మీరు కొన్నాక ఆల్మోస్ట్ 100 డౌన్ ఉందండి. సో నా ఉద్దేశంలో దాని ఆల్ టైమ్ లో ఇస్ క్లోజ్ టు అరౌండ్ 330, ఇక్కడ నుంచి 50-60 రూపీస్ కూడా పడే ఛాన్స్ ఉంది. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు ఇక్కడ డెఫినెట్లీ కొనమని చెప్తాను. బట్ అగైన్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు ఫండ్స్ అవైలబిలిటీని చూసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ టు బి ఇన్ ఇన్సూరెన్స్ స్పేస్, ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఇస్ ఎ గుడ్ నేమ్ అండ్ గుడ్ బ్రాండ్ కూడా. సో డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోండి. ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ నుంచి 25% డౌన్ ఉంది. అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో అరౌండ్ 330 దగ్గర మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ పిడిలైట్ ప్రాబబ్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 4 మంత్స్ లో 1029, ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 980-960 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 1136 ఉంది. సెకండ్ ప్రైస్ పాయింట్ కి షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే ఒక మంచి క్రాష్ వచ్చింది మార్కెట్ లో మొన్నటి లాగా, ఫ్లాష్ క్రాష్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. సో మేబీ 10% లోవర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో పెట్టి పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. మార్నింగ్ అండి. అడగండి. సార్, అది ఎస్ బ్యాంక్ నుంచి వెళ్దాం అనుకున్నాను, ఇప్పుడు క్లారిఫై అయ్యింది. అది లాంగ్ టర్మ్ లో తీసుకోవచ్చా సార్? ఇంకోటి ఏంటంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ సార్ అండ్ క్యామ్లిన్ ఫైన్. నేషనల్ ఫెర్టిలైజర్స్ అండ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మనం ఇప్పుడే చూస్తున్నాం ఈ స్టాక్ లో ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ 400 నుంచి 220 దాకా వచ్చింది. కాబట్టి ఇంకా ఇంత పడింది కదా ఇంకా పడదని అట్లా ఉండదండి స్టాక్ మార్కెట్ లో. కంపెనీ మేనేజ్మెంట్ ఇష్యూస్ కారణంగా మనకి ఈ కంపెనీలు ఇటువంటి సెల్లింగ్ చూస్తున్నాము. కొంచెం వెయిట్ చేయండి, మీరు కొనాల్సిన అవసరం లేదు. దీనికన్నా మనకి వేరే స్టాక్స్ ఉన్నాయి, లైక్ ఫెడరల్ బ్యాంక్ లాంటివి, అవి కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత నేషనల్ ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇది కూడా ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం నేషనల్ ఫెర్టిలైజర్స్ అంత అప్ట్రెండ్ అయితే లేదండి. ఇది కూడా 52 వీక్ లోపు టచ్ అయిన స్టాక్, ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫెర్టిలైజర్స్ దాంట్లో ఉండాలి అంటే మాత్రం మీరు వేరే స్టాక్స్ జిఎన్ఎఫ్సి లాంటివి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోమంటాను. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ టెక్నికల్ పరంగా వీక్ ఉందండి, ఈవెన్ ఫండమెంటల్స్ కూడా కొంచెం ఈ స్టాక్ అంత ఈ మధ్య బాగాలేదండి. అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా క్యామ్లిన్ ఫైన్ సైన్స్ ని మీరు స్లోగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా 2-3 బయింగ్ ప్రైస్ బయట పెట్టుకుని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం క్యామ్లిన్ ఫైన్ సైన్స్ లో ఎంటర్ కావచ్చు అండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి నరేష్. హలో, అండి నరేష్. రాజేంద్ర గారు అడుగుదాం అనుకుంటున్నాము. ఎస్ బ్యాంక్ బై చేశాము 225-200 ఫాల్లో, అదే విధంగా డిఎస్ఎఫ్ఎల్ కూడా బై చేశాము 340-150 కేసు బై చేశాము. ఈ రెండు ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చా? ఫండమెంటల్ గా టెక్నికల్ గా ఎలా ఉందో చెప్తారు. ఎస్ బ్యాంక్ మనకి చార్ట్స్ పరంగా చూస్తే కనుక 2016 లో 218 అండి. సో ఆల్మోస్ట్ మనకి మనం విజిట్ చేయడం చూసాం. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే, యూఆర్ ప్లేయింగ్ కాంట్రాక్ట్ ఎండ్, బట్ అగైన్ దీనికి స్టాప్ లాస్ కొద్దిగా డీపర్ గా మీరు పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో 2014 లో మనకి వి హావ్ సీన్ లోవర్ లాస్ యాక్చువల్లీ, విచ్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 181. సో నా ఉద్దేశంలో 181 మీ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ మొన్న క్లోజింగ్ ఇస్ క్లోజ్ టు 226, అంటే ఇక్కడ నుంచి కూడా 45 రూపీస్ మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ అగైన్ విల్ ఇట్ రికవర్ 45 రూపీస్? ఐ డోంట్ థింక్ అండి. ఈ స్టేజ్ లో రిస్క్ ఇస్ మోర్ 45 రూపీస్. ఇన్ కేసు రివార్డ్ వచ్చి మార్కెట్ రికవర్ అయింది అంటే కనుక మొన్న ఇంట్రాడే హై ఇస్ క్లోజ్ టు ఆఫ్టర్ ద ఫాల్ ఇస్ అరౌండ్ 260, అంటే అరౌండ్ 35 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది, 45 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో స్టాప్ లాస్ ఇస్ ఫార్, యూ షుడ్ టేక్ ఏ కాల్ ఆన్ దట్, బట్ డెఫినెట్ గా స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ దివాన్ హౌసింగ్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ లోస్ నుంచి రికవర్ అవటం చూసామండి మొన్న. సో మొన్నటి లో ఏదైతే ఉందో క్యాష్ మార్కెట్ లో 274.75, దట్ షుడ్ యాక్ట్ యాజ్ యువర్ స్టాప్ లాస్. ఇన్ కేస్ ఒకవేళ స్టాక్ లో రికవరీ వచ్చింది అంటే కనుక ఇట్ కెన్ రీవిజిట్ మొన్నటి ఇంట్రాడే హై విచ్ ఇస్ 440. సో అబౌట్ 90 రూపీస్ అప్ సైడ్ ఉంది, 75 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. బట్ డెఫినెట్లీ రెండు స్టాక్స్ లో కూడా స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి.
ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కూడా ఇప్పుడు అన్నారు కాసేపట్లోనో అన్నట్లుగా ఉంది పరిస్థితి. 9 o'clock ఇంకొక 20 సెకండ్ల వ్యవధి ఉంది. ఈలోగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రామారావు. హలో, మార్నింగ్ అండి. అడగండి రామారావు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక 1016 రూల్స్ తీసుకున్నాను సార్, అది కొంచెం తగ్గినట్టు ఉంది, ఉంటారా లేదా కవర్ చేయాలా సార్? ఏ స్టాక్ అండి? సౌత్ ఇండియన్ బ్యాంక్ సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఓకే. సౌత్ ఇండియన్ బ్యాంక్ మనం చూసామండి, ఇది రీసెంట్ గా ఏమాత్రం కూడా పెద్దగా పెరగలేదు. అదే మార్కెట్ పడుతున్నప్పుడు చాలా ఫాస్ట్ గా మనకి కిందకి రావడం చూస్తున్నాము. 52 వీక్ లోస్ ని టెస్ట్ చేసిన స్టాక్. అయితే మీరు 16 రూపీస్ లో తీసుకున్నారు, అంటే మీరు ఈ మధ్య బాగా లోస్ లోని తీసుకున్నారు. అయితే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కి పెద్దగా దీని నుంచి మంచి రిటర్న్స్ అయితే వస్తాయని అనుకోనండి. కాబట్టి మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎగ్జిట్ అయిపోయి తర్వాత మార్కెట్ ఈ కరెక్షన్ అయిపోయినాక వేరే బ్యాంకింగ్ స్టాక్స్ లోనే వేరే ప్రైవేట్ బ్యాంక్స్ లో మంచిదాన్ని సెలెక్ట్ చేసుకో, దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసి ర్యాలీస్ లో మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, చాలా మంది మనకు సేమ్ ఎస్ బ్యాంక్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఇందాక మనం చెప్పిన సమాధానాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. గణేష్ అడుగుతున్నారు, లూపిన్ ఫ్యూచర్స్ హోల్డ్ చేస్తున్నారట, ఒక 3 రోజులే మిగిలింది, 985 రూపాయల్లో ఆయన తీసుకున్నారు, ఏం చేయాలి? ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ వస్తుందని అనుకోనండి నెక్స్ట్ 3 డేస్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ హావ్ టు రోల్ ఓవర్. స్టాక్ ఈజ్ ఓకే, ఐ థింక్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాకే. లాస్ట్ 3 to 4 మంత్స్ గా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైజెస్ ఆల్మోస్ట్ 5 మంత్ హై లో తీసుకోండి, 980. సో మీరు 980 రావటానికి ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మేబీ నెక్స్ట్ సిరీస్ లో వచ్చే ప్రయత్నం చేస్తుంది. అదర్వైజ్ ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు బుక్ లాసెస్, నా ఉద్దేశంలో మార్కెట్ లో పుల్ బ్యాక్ వస్తే ఇట్ క్యాన్ కమ్ అప్ టు 912, 920. సో లాస్ బుక్ చేయాలంటే కనుక దట్స్ వేర్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. లేదు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్ 3 to 4 మంత్స్, ప్రాబ్లీ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ ఏనండి, వెయిట్ చేస్తే మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ 3 to 4 మంత్స్ మీరు రోల్ ఓవర్ చేయాల్సి ఉంటుంది లూపింగ్ లో. ఓకే, తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి విద్యాసాగర్. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి విద్యాసాగర్. విద్యాసాగర్ హైదరాబాద్ సార్. మార్కెట్ పడే ముందు షార్ట్ పడదా అని లీవ్ తీసుకున్నారండి. అంతే కాకుండా స్టాక్ అది కొనమంటారా? మీరు రైన్ ఇండస్ట్రీస్ కొనమంటారా ఒకటి, తర్వాత ఎన్బిసిసి ఒకటి కొన్నాం సార్, 200, ఇంకో 1000 కొందాం అనుకుంటున్నాను. కొనట్లుంటారా? ఫేవరెట్ స్టాక్స్ మారిపోతుంటాయండి, సీజన్ ఒకటి అయిపోతూ ఉంటుంది. రైన్ ఇండస్ట్రీస్ కొంతకాలం క్రితం ఫేవరెట్ స్టాక్, ఇప్పుడు ఫేవరెట్ స్టాక్ అని మీరు నిర్ణయం చేస్తే ఎలాగా? ఇప్పుడు అది కాకపోయి ఉండొచ్చు. సో దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫేవరెట్ స్టాక్. ఏవో కొన్ని ఉంటాయి, గొప్ప కంపెనీలు ఉంటాయి, అవి మాత్రమే ఫేవరెట్ స్టాక్స్ ఫర్ ఆల్ టైమ్స్. సో ఇవి కొద్దిగా వాటికి టైం బాగాలేనప్పుడు మనం మన ఫేవరెట్స్ లిస్ట్లో నుంచి పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎనీవే, ఇట్స్ ఏ గుడ్ గ్రేట్ కంపెనీ, వెరీ గుడ్ మేనేజ్మెంట్, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ కొద్దిగా సీజన్ బాగలేదు ఆ కంపెనీకి. సో ఏమన్నా ఇక్కడ తీసుకోవచ్చు రైన్ ఇండస్ట్రీస్? డెఫినెట్లీ అండి, ఇఫ్ యూఆర్ రిస్క్ టేకర్ నా ఉద్దేశంలో యూ షుడ్ బై, ఎందుకంటే స్టాక్ 470 ఆల్మోస్ట్ ఆ ప్రైస్ నుంచి రావటం చూసాం, అండ్ 163 దగ్గర బాటమ్ అవుట్ అయిందండి చార్ట్స్ పరంగా కూడా. సో మార్కెట్ ఇంత వొలటాలిటీ ఉన్నా కూడా పడినప్పటికీ ఇట్స్ బిహేవింగ్ ఇన్ ఏ రేంజ్. సో నా ఉద్దేశంలో 160 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్, డబల్ బాటమ్ మనం అంటాం ఫార్మేషన్ లో. సో 160 నుంచి 240 రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది ఆ స్టాక్ కి. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ చూస్ ద ప్రైస్ పాయింట్. నా ఉద్దేశంలో యూ షుడ్ చూస్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ యాజ్ ప్రైస్ పాయింట్. ఐ థింక్ 175 నుంచి 162 మధ్యలో గ్రేట్ డిమాండ్ జోన్ అంటాం ఆ స్టాక్ ని. బట్ ఆ రేంజ్ లో యూ షుడ్ ట్రై టు అక్యుములేట్, డెఫినెట్లీ కొనమని చెప్తాను. అండ్ 240-250 కన్నా ఎక్కువ వి షుడెంట్ థింక్ ఆఫ్ మేబీ మీడియం టు లాంగ్ టర్మ్ టార్గెట్స్ కూడా. ఈ స్టేజ్ లో 450 వస్తుంది అని వి షుడెంట్ వెయిట్. సో వి షుడ్ ట్రేడ్ ఇన్ బిట్వీన్ 160-240. అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఆల్సో ఏ గుడ్ స్టాక్ అండి. సో మనం రిజల్ట్స్ వచ్చిన రోజు చూసాం, ఆల్మోస్ట్ స్టాక్ 20% పెరగటం చూసాం. అలాంటి మూవ్స్ వచ్చే స్టాక్. సో నా ఉద్దేశంలో ఇట్స్ లోయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చింది. మొన్నట్ లో ఇస్ క్లోజ్ టు 67-68. సో దట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ ఆ స్టాక్ కి. ఆ ప్రైస్ వస్తే కనుక రీవిజిట్ చేసిన, లేదంటే 2-3 ప్రైస్ పాయింట్స్ 1000 షేర్స్ యూ కెన్ అక్యుములేట్. తర్వాత మెయిల్ చూద్దాం. బాలకృష్ణారెడ్డి అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్, ఆర్బిఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ మూడు 5-6 మంత్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా?
చూడండి, ఆల్రెడీ మనం చూస్తున్నాం అండి, ఎల్ఐసి కానీ డిహెచ్ఎఫ్ఎల్ ఇటువంటివన్నీ కూడా ఈ మధ్య బాగా వీక్ అయిన స్టాక్స్ అండి. కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ కి మళ్ళీ ఈ సమస్య పోయినాక, ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అయితే సమస్య పోయినాక పెరగొచ్చేమో, బట్ నెక్స్ట్ 5 to 6 months కి మళ్ళీ పెరుగుతాయితే అనుకోనండి. ఎవరి ర్యాలీ వచ్చినప్పుడు కూడా వీటికి సెల్లింగ్ ప్రెషర్, మరి ముఖ్యంగా ఎల్ఐసి లాంటి దాంట్లో మనం చూసాము ఏమాత్రం కూడా మనకి రికవరీ వచ్చి మధ్యలో వచ్చింది, మళ్ళీ ఇమీడియట్ గా డౌన్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా డిహెచ్ఎఫ్ఎల్ ఒకేసారి ఇంత 40% పడింది. కాబట్టి నెక్స్ట్ 5 to 6 months కోసం వద్దండి, ముందు అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కానివ్వండి, అప్పుడు ఆలోచించవచ్చు. నెక్స్ట్ 5 to 6 months కోసం అయితే రెండు కూడా వద్దని చెప్తానండి. సో కొద్దిగా వాచ్ చేస్తూ ఉండండి, ఇటువంటి ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ తీసుకునే ముందు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ టర్మాయిల్ ఏమైనా ఇంకా డీపెన్ అవుతుందా, ఈ క్రైసిస్ ఏదైనా పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే అందరూ ఇప్పటికీ ప్రస్తుతానికి అంత పరిస్థితి లేదు, ఇది మరొక లేమన్ బ్రదర్స్ ఆఫ్ ఇండియా అయ్యే ఛాన్స్ లేదు అంటూ కొట్టిపడేస్తున్నారు. కానీ అంత ప్రమాదం లేదు అనుకుంటే మార్కెట్ ఇంత ఓవర్గా రియాక్ట్ కాదు. సంథింగ్ రాంగ్, ఏంటి ఆ రాంగ్ అనేది మనకి ఇంకా అర్థం కావాల్సి ఉంది. సో అందువలన క్లారిటీ వచ్చేంత వరకు ఇంకా ప్రమాదం ఏమి లేదు ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి, ఎటువంటి ఆపద లేదా పెద్ద ముంపు ముంచుకొచ్చే అవకాశం లేదు అని నిర్ధారణ అయ్యేంత వరకు జస్ట్ బీ కేర్ఫుల్ అండి. ఏమి హడావుడు లేదు, బాగా తగ్గాయి, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ అవకాశం రాదేమో అని మాత్రం హడావుడు పడద్దు. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి ఆంజనేయులు. హలో, అడగండి ఆంజనేయులు. హలో, అడగండి ఆంజనేయులు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. జేపీ అసోసియేట్స్ 1250 షేర్లు కొన్నా అండి, 15 అడుగుతాను, మాట్లాడుతున్నాం సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టెలిఫోన్ లో మాట్లాడండి. ఓకే, ఎనీవే జేపీ అసోసియేట్స్ గురించి అడుగుతున్నారు. ఐ థింక్ ఇట్ హాస్ బికమ్ అగైన్ ఏ పెన్నీ స్టాక్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ ఏవైతే ఆల్మోస్ట్ 3 to 4 baggers అవుతాయో, ఐ థింక్ రిట్రేస్మెంట్స్ కూడా అవటం చూస్తున్నాం. సో మీరు 15 rupees లో అరౌండ్ కొన్నా అని చెప్తున్నారు, 1200 షేర్లు. ప్రాబ్లీ ఈ స్టేజ్ లో కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు అండి, ఎందుకంటే 11 rupees దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. మేబీ మార్కెట్ లో పుల్ బ్యాక్ వస్తే బిట్వీన్ 11.5 and 13 మధ్యలోకి రావచ్చు. సో అక్కడ మీరు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కనుక 2016 low ఈ 6 rupees 70 paisa. సో ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. మైత్రి విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు, ఇన్ఫోసిస్, దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? మంచి రిలీఫ్ ఇచ్చారు మీరు మాకు, అందరూ అడిగే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ కాకుండా డిఫరెంట్ స్టాక్స్, ఇన్ఫోసిస్ అండ్ దీపక్ ఫెర్టిలైజర్స్. ఇన్ఫోసిస్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం ట్రెండ్ గానే గమనిస్తే ఏదో అంటే ఒక లాస్ట్ ఒక 2 to 3 months లో మంచి అప్ ట్రెండ్ వచ్చింది, మళ్ళీ అది డౌన్ ట్రెండ్ లో వచ్చిందండి మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ గా. కాబట్టి కొంచెం ఇంకొంత దీంట్లో సెల్లింగ్ అనేది రావచ్చు, ఒక 680 levels దాకా మనకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న టైంలో అంటే లైక్ మార్కెట్స్ లో అన్సర్టెంటీ ఉంది, తర్వాత రూపీ అనేది వీక్ ఉంది, ఇవి కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి మీరు కొనుక్కోవచ్చు, అయితే కరెక్షన్స్ లో కొనుక్కోండి. బయింగ్ పాయింట్స్ అనేది అట్లీస్ట్ 2 to 3 పెట్టుకోండి, ఒకేసారి బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు, 2 to 3 బయింగ్ పాయింట్స్ పెట్టుకోండి, అది కూడా లాంగ్ టర్మ్ కన్సిడర్ చేయండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, మరికొన్ని ప్రకటనలు రావాలి. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో మరికొద్ది సెకండ్లలో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, బట్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిహెచ్ఎఫ్ఎల్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, ఇవి ఇవాళ ట్రేడింగ్ లో ఓపెనింగ్ లో లాభాలతో ఓపెన్ కాబోతున్నాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే డిహెచ్ఎఫ్ఎల్ 10% టాప్ మూవ్ కనిపిస్తుంది మనకు ప్రీ ఓపెనింగ్ సెషన్ లో. సో ఇట్స్ గోయింగ్ టు బి సమ్ షార్ట్ కవరింగ్ యాజ్ వెల్ యాజ్ సమ్ వాల్యూ బయింగ్ ఇటువంటి లెవెల్స్ దగ్గర, ఎందుకంటే మేనేజ్మెంట్ కామెంటరీ అనేది చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి. సో 17 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది నిఫ్టీ 11,160, అండ్ సెన్సెక్స్లో కూడా ఒక 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది మనకు. నిఫ్టీ బ్యాంక్ మాత్రం నష్టాలతో ప్రారంభమైంది, 0.3% నష్టపోయింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డిక్లైన్స్తో కంపేర్ చేస్తే. ఐటీఈస్ అప్, పిఎస్యూ బ్యాంక్స్ అప్, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది, నిఫ్టీ బ్యాంక్ మాత్రమే మనకు నెగిటివ్ కనిపిస్తుంది. డిహెచ్ఎఫ్ఎల్ ఈజ్ ఆల్మోస్ట్ 20% అప్, 420 rupees. సో ఇది డిహెచ్ఎఫ్ఎల్లో మనకు కనిపిస్తున్న వాల్యూ. బయోకాన్ 2.6% పెరిగింది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్లో ప్రధాన కారణం రేటింగ్, AAA రేటింగ్ ఏదైతే ఉందో కంపెనీకి అది నిలబెట్టుకోగలిగింది, అండ్ కంపెనీకి బ్యాలెన్స్ షీట్కి వచ్చిన ప్రమాదం ఏదీ లేదు అంటూ
బ్రోకింగ్ సంస్థలు ఇటు మేనేజ్మెంట్ రెండు కూడా నిర్ధారణకు రావడం అనేది డిహెచ్ఎఫ్ఎల్ లో అప్ మూవ్ ప్రధాన కారణం. 433 రూపాయలు ఇవాళ్ళ ట్రేడింగ్ లో మొన్న 42% నష్టంతో క్లోజ్ అయిన స్టాక్ ఇవాళ 23% రికవర్ చేసుకోగలిగింది. సో ఇంకొక అంతకుముందు హైతో కంపేర్ చేస్తే ఫ్రైడే హైతో కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 20% గ్యాప్ ఇంకా కనిపిస్తుంది. సో బీపీసీఎల్ హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా వీక్గా ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $80 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ ఇన్ లాసెస్. ఐటీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ సమ్ ఆఫ్ ది బీటెన్ డౌన్ స్టాక్స్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, సుందరం ఫైనాన్స్ ఇలాంటి ఎన్బిఎఫ్సీస్ మాత్రం ఇంకా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం ఈ స్టాక్స్ని విడిచిపెట్టడం లేదు. ఐబీ హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్ మాత్రం స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వీక్. అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఈజ్ డౌన్ 38 points, సెన్సెక్స్ ఈజ్ డౌన్ 96 points. సో ఎక్సెప్టింగ్ ఫ్యూ స్టాక్స్, ఇండెక్స్ స్టాక్స్లో చాలా వరకు మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. బయోకాన్ ఒకటి స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే టాటా స్టీల్, ఉషా మార్టిన్ స్టీల్ బిజినెస్ని కొన్నది అన్న వార్తలు వచ్చిన తర్వాత 1% డౌన్, ₹619. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ, ఎస్ బ్యాంక్ ఈజ్ డౌన్ ఎనదర్ 4% ఇన్ టుడేస్ ట్రేడ్. సో వీటిలో సెల్లింగ్ మాత్రం ఆగడం లేదు. మెజారిటీ ఆఫ్ ది ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఆర్ అండర్ గోయింగ్ సెల్లింగ్ ప్రెషర్ అగైన్ ఇవాళ ట్రేడింగ్లో కూడా. సో మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. శ్రీధర్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ కొన్నారట 1300లో, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 1957లో, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ది రెస్పెక్టబుల్ నేమ్స్. మరి మీరు కొన్న ప్రైస్ కూడా ఇట్స్ గుడ్, 1300 లో కొన్నారు, 1295 200 మూవింగ్ యావరేజ్. సో లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ప్రైవేట్ బ్యాంకింగ్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంక్ అండి. సో ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఇట్ మైట్ కరెక్ట్ మోర్, ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ కింద రావటం చూసాం. నా ఉద్దేశంలో 1586 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి, 1750 ఉంది. ఇన్ కేస్ ఆ ప్రైస్ వచ్చింది అంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు 1580-1600 మధ్యలో ఇండస్ఇండ్ బ్యాంక్ ని కొనే ప్రయత్నం చేయొచ్చు. హైదరాబాద్ నుంచి వెంకట్ లైన్ లో ఉన్నారు, హలో. అశోక్ లైలాండ్ అండ్ పిఎన్బి. కానీ మీరు అంతసేపు వెయిట్ చేయకూడదండి. మీరు మీరు 135 లో కొన్నారు, ఇప్పుడు 120 ఉంది. అశోక్ లైలాండ్ స్టాప్ లాస్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే రేపు ఏమవుతుంది అనేది ఎవరు కూడా ఫ్యూచర్స్ లో ఉన్నప్పుడు మనం రేపటి మనం ఊహించేసుకొని పెరిగిపోతాను ఉండకూడదు. ప్రస్తుతం చేయడానికి ఏం లేదండి, ఇంకా మనకి టైం కూడా లేదు. పెద్దగా 130+ వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఏమన్నా ర్యాలీ వస్తే ఈ రోజు రేపట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది, అటు పిఎన్బి కానీ అటు అశోక్ లైలాండ్ కానీ. కాబట్టి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఈ నెక్స్ట్ 3 రోజులకైనా సరే మార్కెట్ పెరిగినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుని, మనం ఈ మంత్ గట్టిగా చెప్తూనే ఉన్నాం, చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చెప్తున్నాం, పుట్ ఆప్షన్ తీసుకుంటే మీకు కొంచెం లాస్ రికవరీ అవకాశాలు కనపడుతున్నాయండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఈస్ డౌన్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ లో సెల్లింగ్ ఎక్కువగా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తిలో, ఒక స్టాక్ పెరిగితే రెండు స్టాక్స్ నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ ఈజ్ డౌన్ బై 20 points. తర్వాత మస్తాన్ వలీ రైల్వే కొడుగు నుంచి యూనికేమ్ ల్యాబ్స్, ఇందులో చక్కటి ప్రాఫిట్ వచ్చినట్ట, లాంగ్ టర్మ్ కోసం ఇంకా హోల్డ్ చేయొచ్చా? అలాగే గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా ఇక్కడ? యూనికేమ్ ల్యాబ్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ స్టిల్ అండి లాంగ్ టర్మ్ కోసం అయితే. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో 382 నుంచి 200 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ కెన్ హోల్డ్, డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లీ ఇఫ్ యూ బుక్ ప్రాఫిట్స్ 260 ఆ రేంజ్ లో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ద స్టాక్. సో ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మంచి కరెక్షన్స్ రావడం చూసాం. సో ఐ వుడ్ ప్రిఫర్ యూనిప్లై దాన్ గ్రీన్ ప్లై అండి. సో యూనిప్లై ఆల్మోస్ట్ మనకి 90 రూపీస్ నుంచి అరౌండ్ 65 దాకా కరెక్ట్ అవడం చూసాం. మేబీ 52 దాకా అది బాటమ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 10% ఆర్ 15% కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూనిప్లై తీసుకోమని నా సజెషన్. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, కాకినాడ నుంచి సన్యాస్ రావు, హలో. నమస్తే సార్. ఏ కంపెనీ అన్నారు? రిలయన్స్ ఇన్ఫ్రానా? రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఆర్ఐఐఎల్. ఇట్స్ ముఖేష్ అంబానీ స్టాక్ అండి. సో ప్రాబ్లీ యూ క్యాన్ అండి యావరేజ్ అంటే ఐ థింక్ ఇంకా ఫర్దర్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే 336 దగ్గరే దీనికి మేజర్ సపోర్ట్ అనేది ఉంది. సో 389 ఉంది,
ప్రాబ్లీ ఇంకొక 40-50 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందండి. మీరు 480 కొన్నా అంటున్నారు, సో హరి అయితే లేదండి నా ఉద్దేశంలో. ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్ లో కూడా మనకి ఫాల్స్, ఇలాంటి ఫాల్స్ ఉంటాయి, స్టీప్ ఫాల్స్ ఫ్రైడే ఏదైతే చూసామో అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు వెయిట్ చేసి అరౌండ్ 330 దగ్గర మీరు కొంటే దట్ వుడ్ బి గుడ్ ఐడియా. కరూర్ వైశ్య బ్యాంక్ గురించి అడుగుతున్నారు వెంకటరెడ్డి. 110 రూపీస్ లో కొన్నారు, 2000 షేర్లు తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా 1 to 2 ఇయర్స్ కోసం? అంటే కరూర్ వైశ్య బ్యాంక్ చాలా స్లోగా ఉండే బ్యాంక్ అండి, పెద్దగా మనకి మూమెంట్ ఉండదు. అయితే ఈ మధ్య ఇది పెద్దగా స్ట్రెంత్ అనేది ఒక టైంలో కొంచెం అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, బట్ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూసుకుంటే చాలా డౌన్ ట్రెండ్ అని ఉందండి. కాబట్టి మీరు యావరేజ్ ఇప్పుడు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇంకొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టాక్స్ పెద్దగా పెరగవండి, కాబట్టి మీరు మీకు అవకాశాలు దొరుకుతాయి, మీకు ఇంకా మీకు యావరేజ్కి ఇంకా వేరే ప్రైస్ దొరుకుతుంది మీ కింద, కాబట్టి యావరేజ్ అయితే అవసరం లేదండి. వైఎస్ రావు హైదరాబాద్ నుంచి, ప్రకాష్ ఇండస్ట్రీస్ అండ్ అవంతి ఫీడ్స్ హోల్డ్ చేసాయి రెండు. ప్రకాష్ యూ కెన్ హోల్డ్ అండి, స్టాక్ 125 దగ్గర బాటమ్ అవుట్ అయింది ఇది. ప్రాబ్లీ 1 ఎబరేషన్ లో 106 కూడా రావటం చూసాం, క్లోజ్ టు 140 ఆ ప్రైస్ ఉంది. ఈ స్టేజ్ లో యూ కెన్ హోల్డ్ అవంతి. డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ లో షుడ్ కమ్అట్ అండి, దీనిలో టాప్అట్ అయిపోవటం చూసాం అండ్ ప్రీవియస్ లోస్ రివిజిట్ చేసే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ అబౌట్ 330. సో 460-470 1-2 డేస్ గుడ్ పుల్ బ్యాక్స్ వస్తాయి ఇలాంటి స్టాక్స్ లో. సో అవంతి ఫీడ్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. వర్క్షాప్ సంబంధించిన గ్రాఫిక్ ప్లేట్స్ మీరు గమనిస్తున్నారు T5 స్క్రీన్ మీద. సో చాలా క్లిష్ట సమయంలో ఉన్నది మార్కెట్ ఇప్పుడు, ఏం చేయాలి, ఇటువంటి సమయంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే సత్ఫలితాలు వస్తాయి, మేబీ బోత్ ఫర్ షార్ట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్. సో ఈ 3 సీజన్స్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎటువంటి ట్రేడింగ్ చేస్తే డబ్బు చేసుకోగలుగుతాం, ఇప్పుడున్న విపత్కర పరిస్థితిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా గ్యాప్ తర్వాత మనం కండక్ట్ చేస్తున్న వర్క్షాప్ ఇది, కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీ సీట్స్ రిజర్వ్ చేసుకోండి. అండ్ గతంలో జరిగిన వర్క్షాప్కి భిన్నంగా ఈసారి కొన్ని టాపిక్స్ మనం తీసుకోబోతున్నాం. మీ ఫేవరెట్ అనలిస్ట్ అందరూ వస్తారు, బాలాగారు, రాజేంద్ర గారు, శేష్ గారు, ఇలా అరవింద్ గారు అండ్ ఇంకా ఒకళ్ళిద్దరు కొత్త అనలిస్ట్ని కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబరావు గారు కూడా బహుశా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డోంట్ మిస్ దిస్ వర్క్షాప్ మియాపూర్ బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో T5 కండక్ట్ చేసిన వర్క్షాప్. ఇంకా 1-2 మెయిల్స్ తీసుకున్నట్టు చేద్దాం. రామిశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, ఓ కార్డ్ కొనాలట 660లో, భారత్ ఫోర్జ్ 656, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? చూడండి, ఇప్పుడే ఒక హార్డ్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చిందండి, మీరు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ అయితే వద్దండి. ఈవెన్ భారత్ ఫోర్జ్ని కూడా మీరు యావరేజ్ చేయకండి, ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఓవరాల్గా, బట్ ఇంకొంచెం ప్రైస్ కరెక్షన్ భారత్ ఫోర్జ్లో కూడా రావడానికి అవకాశం ఉందండి. చాలామంది ఈ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ILNFS. ILNFS కి అయితే పూర్తిగా దూరంగా ఉండండి, ఆ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. అండ్ మిగతా స్టాక్స్లో యూ థింక్ దట్ దే ఆర్ వాల్యూ బైస్, మేబీ కొద్ది కొద్దిగా బయింగ్ స్టార్ట్ చేయండి, బట్ డోంట్ బై దెమ్ ఎట్ వన్ గో. బెటర్ అయితే ప్రస్తుతానికి అసలు వెయిట్ అండ్ వాచ్ ఉండడం మంచిది. లేదు, యూఆర్ టెంప్టెడ్ టు బై, కొద్దిగా కొనండి, ఒక 1/5 కొనండి, 5-6 సార్లుగా కొనుక్కుంటూ మేబీ యూ కెన్ టేక్ పొజిషన్స్. బట్ దేర్ ఇస్ ఎ సీరియస్ ట్రబుల్ బ్రూయింగ్ ఇన్ ది NBFC ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్, సో కేర్ఫుల్గా ఉండండి, ఏమీ హడావిడి పడద్దు, తొందరపడద్దు. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.